హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ లూస్ నేను మీ సిద్ధంగా సుదర్శన్ ఇక మొత్తం మీద నిరుద్యోగులు ఇప్పుడు ఎలక్షన్ల బాట పట్టిండ్రు ఎందుకనంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులు నలభై లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా ఊర్లలోకి వెళ్తూ ఉన్నారు వెళ్ళి ఏం చేయాలి నిరుద్యోగులకు ఇక రాజకీయాలతో సంబంధం ఏంది ఎలక్షన్ వస్తున్నటువంటి నేపథ్యంలో అంటే వెయ్యి శాతం సంబంధం ఉంది ఈ రాజకీయ నాయకులు చెప్తున్నటువంటి మాటలు వేరు తర్వాత చేస్తున్నటువంటి పరిణామాలు వేరు కాబట్టి నిరుద్యోగులు ఇప్పుడు రాజకీయ శక్తిగా మారాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉత్పన్నమవుతూ ఉంది అయితే అందుకనే ఎందుకు కారణం అంటే అసలు యాక్చువల్గా పొలిటికల్ పవర్ ఈజ్ మాస్టర్ కే అని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్తాడు అంటే ఏది జరగాలన్నా నిర్ణయాలు చేయాల్సింది చట్టసభల్లో ఉన్నటువంటి నాయకులు ఈ చట్టసభల్లో ఉన్నటువంటి నాయకులు మరి నిరుద్యోగుల గురించి పట్టించుకుంటున్నారా అసలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఏర్పాటైంది ఏర్పాటైనటువంటి అయినటువంటి ఆ ఉద్దేశాలు నిజంగా ఏవైతే ఆశయాలున్నాయో అమరులు ఆశయాలున్నాయో ఆశయాలు నెరవేరుతున్నాయో అంటే నెరవేరడం లేదనే చెప్పాలి ఎందుకనంటే నీళ్ళు నిధులు నియామకాల కోసం ఏర్పాటైనటువంటి రాష్ట్రంలో పన్నెండు వందల మంది బలిదానాలు చేసుకున్నారు ఆ బలిదానాలు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరి ఉత్తరంలో కూడా మేము అంటే మా ఆత్మ బలిదానం ద్వారా మా చావు ద్వారానైనా తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది ఆ తర్వాత నియామకాలు జరుగుతాయి ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు వస్తుందని చెప్పేసి వాళ్ళు భావించినారు కానీ నిజంగా అది జరుగుతున్నటువంటి పరిణామాలు చూసుకుంటే ఇక్కడ నిరుద్యోగులని నిండా ముంచినటువంటి ప్రభుత్వం ఈ తెలంగాణ ప్రభుత్వం కాబట్టి నిరుద్యోగుల పక్షాన నిలబడాల్సిన అవసరం ఉంది నిరుద్యోగుల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉంది నిరుద్యోగుల పక్షాన మాట్లాడాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే నిరుద్యోగులందరూ కూడా డిసైడ్ అయిపోయినరు హండ్రెడ్ పర్సెంట్ మనకెవరైతే మోసం చేసినర్రో ఈ నలభై లక్షల మంది నిరుద్యోగులుగా మార్చినటువంటి ప్రభుత్వాన్ని గద్దె దింపాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తా ఉన్నారు నిరుద్యోగులు ఆ నలుగురిని గద్దె దింపితే దింపితే మనం నిరుద్యోగం చేసిన నిరుద్యోగం చేయాలి ఆ ఉద్దేశంతో వెళ్తా ఉన్నారు ఇందులో భాగంగా మనకు చాలా ఫేమస్ అంటే మనము చాలా మందిని చూస్తుంటాం తెలంగాణ వ్యాప్తంగా కూడా భారీగా వైరల్ అయింది కొన్ని వేల అంటే లక్షల వేల తర్వాత కోట్ల వరకు కూడా వెళ్ళిపోయింది ఆమె వీడియో ఆమెనే వైరల్ అక్క బరెలెక్క అని చెప్పేసి ఆమె నిక్నేం అసలు యాక్చువల్గా బర్రె బర్రెల వీడియోలు చేసింది కాబట్టి బర్రెక్క అయింది ఆమె పేరు శిరీష ఏ కొల్హాపూర్ నియోజకవర్గం నుంచి కొల్పూరే కదా కొల్లా కొల్లాపూర్ నియోజకవర్గం నుంచి నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా నిరుద్యోగుల బాధలేందో చెప్తా తర్వాత నిరుద్యోగులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని సభ్య సమాజానికి తెలియజేస్తా హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగుల పక్షాన్ని నేను నిలబడుతున్నాను కాబట్టి గెలుస్తా అని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తూ ఉంది శిరీష అయితే ఈ శిరీష తర్వాత బర్రెలక్క బరెలక్ ఎందుకంటున్నాం అంటే ఒకసారి మీరు వీడియో చూడండి అక్కడ హాయ్ ఫ్రెండ్స్ నేను అని చెప్పేసి ఇట్లా చెప్తుంటది చెప్పి ఈ బర్రెలు కూడా నేను బర్రెలు మూడు లీటర్లు ఇస్తాయి పొద్దున మూడు లీటర్లు సాయంత్రం రాత్రి మూడు లీటర్లు ఇస్తాయి ఆరు లీటర్లు ఇస్తాయి ఇన్ని పైసలు వస్తాయి అని చెప్పి చెప్తా అనమాట ఈ వీడియో మీరు ఒకసారి చూడండి ఆ హాయ్ ఫ్రెండ్స్ చది ఎంత చదివినా కానీ డిగ్రీలు డిగ్రీలు మెమోలు వస్తాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు నోటిఫికేషన్ వేయడు ఏమయ్యడు అందుకే మా అమ్మని అడిగి గీ నాలుగు బర్రెలను అన్న రోజుకొక్క బర్రే పొద్దుగా మూడు లీటర్ ఇస్తుందంట సాయంత్రం మూడు లీటర్ మొత్తం ఆరు లీటర్లు మూడు వందలు ఎక్కడ పో ఫ్రెండ్స్ ఇగో గివి మా బర్రలే హాయ్ చెప్పండి హాయ్ చూసి కదా అయితే ఈ బర్రెలక్క ఏం చెప్తుంది నిజంగా ఆమె ఎందుకు రాజకీయ రంగంలోకి రావాలనుకుంటుంది ఎందుకు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది అనే విషయం అడిగి తెలుసుకుందాం హాయ్ ఎందుకు అంటే నువ్వు వీడియో కదా అది ఒకసారి మళ్ళీ వచ్చిన ఫ్రెండ్స్ డిగ్రీలు డిగ్రీలు చదివితే మిమ్మల్ని వస్తున్నాయి తప్ప జాబ్లు అయితే వస్తలేవు నోటిఫికేషన్ అయ్యాడు ఏమయ్యాడు అందుకే మా అమ్మని అడిగి ఈ నాలుగు బర్లను కొన్నా పొద్దున మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు మూడు వందలు ఎక్కడో ఫ్రెండ్స్ అవు ఇది ఈ వీడియో చేసినందుకు ఇంకేమైందంటే ఫ్లాక్చువల్గా శిరీష పైన ప్రభుత్వం కేసులు కూడా పెట్టింది సుమోటో తీసుకున్నట్టు ఆయన పోలీసు మరి మధ్యవాడే ఉన్న మునగాడే ఉన్నాడు అధికారి ఆయన కూడా సుమోటో కేసు పెట్టేసి ఆమె మీద కేసు పెట్టి బరే అంటే నిజంగా కూడా జరుగుతున్నటువంటి పరిణామాన్ని ఆమె వివరించింది వివరించినందుకు ఆమె మీద కేసులు పెట్టిండ్రు కేసులు పెట్టిన తర్వాత అంతా కూడా కేసులు ఎదుర్కొంటా ఉంది ఇప్పుడు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంది అయితే నిరుద్యోగులు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ప్రశ్నించాలనుకుంది అందుకని ఎమ్మెల్యేగా పోటీ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ఇంకా ఇప్పుడు కొల్హాపూర్ నుంచి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తుంది అవునన్నా అయితే గా పోటీ చేయాలని నాకు ఆలోచన లేదు ఈ రాజకీయంలో రావాలనే ఆలోచన కూడా నాకు లేకుండా లేకుండా లేకుండే అయితే చాలా మంది నిరుద్యోగులకు జరుగుతున్న నోటిఫికేషన్స్ లీకేజ్లు గానీ ఈ క్యాన్సర్లు పోస్ట్ పోన్లు అన్నా

అనుకుంటున్నా ఉంటారన్నా ఎందుకట్ల అంటే నేను నామినేషన్ వేయడానికి ముందు వరకు నాకు నమ్మకం లేకుండే ఉంటారో ఉండరో చెప్పలేము ఇప్పుడు అమౌంట్ ఎక్కడ ఉంటే అక్కడ ఉంటారు ఒక టాక్ అయితే బయట ఉంది నాకేం లేదు కనీసం ఒక రూపాయి అడుక్కునే సిచువేషన్ కానీ ఇచ్చే సిచువేషన్ లో నేను లేను ఇంకా ఇట్లా ఉంది కాబట్టి చేస్తారో చేయరని కొంచెం డౌట్ ఉండే నామినేషన్ వేసి బయటకు వచ్చిన క్షణం నుంచి నాకు వస్తున్న సపోర్టింగ్ బట్టి నాకు నమ్మకం వచ్చింది ఆ ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చిందనమాట అయితే ఊరికి రాక మేము వస్తాం రండి ఇంకా మీరు రాగానే మన అందరం కలిసి సపోర్ట్ ఒకరికొకరం సపోర్ట్ చేసుకుని ప్రచారం చేద్దాం డబ్బులు లేవని చెప్తున్నావు కదా మన అందరం చందా వేసుకొని మరి సపోర్ట్ చేసుకుందాం ఎంతో ఖర్చు పెడుతున్నాం ఆ ఖర్చు ఏదో ఇక్కడ పెట్టుకుందాం కొన్ని రోజులు ఖర్చులు తగ్గించుకొని నువ్వు రాక ఊరికని చెప్పేసి కాల్స్ చేస్తున్నారు సార్ వాళ్ళు కూడా కొంతమంది మేము నువ్వు అయితే ప్రచారం స్టార్ట్ చేయి అమౌంట్ పెట్టడానికి కూడా చూస్తాం ఖర్చులు ఏమైనా ఉంటాయి కదా ప్రయాణులు కానీ చూస్తామని చెప్పేసి నాకు చాలా సపోర్ట్ వస్తుంది ఇక అట్లా నాకు కొంచెం ధైర్యం వచ్చింది గెలుస్తాని అట్లా కొంచెం అంటే ఎవరెవరు అంటే కొల్పూర్ నుంచి ఎవరెవరుగా ఉన్నారు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నుంచి జూపాలి కృష్ణారావు గారు ఉన్నారు మంత్రి బీఆర్ఎస్ నుంచి అయితే హర్షవర్ధన్ గారు ఉన్నారు బీజేపీ నుంచి అంటే సుధాకర రావు గారు ఉన్నారు ఓకే ఈ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురు ఉన్నారు మరి వాళ్ళు వాళ్ళతోని అంటే తట్టుకోగలుగుతాము తర్వాత బరాబర్ గెలువగలుగుతూ నమ్మకం తట్టుకోగలుగుతానే బరాబరు ముందుకు అడిగేసిన ఇంకా అంటే ప్రచారం ఎట్లా కొనసాగించాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు నాకు చాలా తక్కువ టైం ఉందన్న అన్న గట్టి కొడితే టెన్ డేస్ కంటే ఎక్కువ లేదు సో నేను వెహికల్స్ ద్వారానే సింబల్ అందరికి తెలిసేలా ప్రచారం చేద్దాం అనుకుంటున్నా ఇంకా ఏంటంటే నాకు సోషల్ మీడియా చాలా హెల్ప్ చేస్తుంది మీడియా మిత్రులు ఇంకా న్యూస్ పేపర్ ల కూడా నా గురించి చెప్పడం వల్ల అది కూడా నాకు చాలా ప్లస్ అయింది వాళ్ళ ద్వారా కూడా నేను ప్రచారం చేసుకుంటా ఇప్పుడు అంటే ఇప్పుడు అంటే నుంచి ఇండిపెండెంట్గా కేటాయించలేదు ఇండిపెండెంట్ గా అంటే గుర్తు రాలేదు ఇంకా అంటే ఇక్కడ అసలు గా ఇప్పుడు అంటే ఇప్పుడు నిరుద్యోగి నువ్వు అంటే ఏ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నావు ఇప్పుడు అన్ని ఉద్యోగాల కోసం చూస్తున్నా అన్ని నోటిఫికేషన్ ఎందుకంటే డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సివిల్స్ కూడా రాయచ్చు అన్ని రాయచ్చు అట్లానే అన్ని దానిలోకి రాస్తున్నా నేను అంటే ఇప్పుడు ఈ బరేళ వీడియో వేయాలని ఎందుకు అనిపించింది అంటే అప్పుడు కూడా సీనియర్ అంటే ఫస్ట్ బ్యాచ్ నుండి ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రిపేర్ అవుతున్న అన్న వాళ్ళు చాలా మంది చదువుతురు ఇక ఎట్లుంటది అంటే మనం చదువు కొంచెం పక్కకు పెట్టేసి ఏదైనా వర్క్ చేసుకుంటున్నా చదువంతా మర్చిపోతాం అనమాట సో చదువుతురు మర్చిపోతురు చదువుతురు మర్చిపోతురు కానీ నోటిఫికేషన్ రావట్లేదు సో ఇంకా నేను కోచింగ్కి వెళ్ళిన వెళ్లి సార్ వాళ్ళు వాళ్ళు ఉండి ఏం రా ఈ నోటిఫికేషన్ వస్తలేవు మనం చదివి చదివి వేస్ట్ నోటిఫికేషన్ నన్ను వచ్చింట అయిపోతుండే మనకు ఇప్పుడు వస్తుంది అప్పుడు వస్తుంది అంటారు కానీ రావట్లేదు అని చెప్పేసి అన్నారు సార్ వాళ్ళు కూడా మీరు ఏం అధైర్య పడకండి చదవండి అట్లనే రాకపోతే బర్లోనో గొర్రెనో కాసుకొని బతకాలే కానీ చచ్చిపోకుండా అది ఇది అని చెప్పేసి చెప్పారు సార్ వాళ్ళు ఇంకా నాకు అదే ఆలోచన అనిపించింది ఇంకా అదే నేను వీడియో చేసేసిన ఇంకా ఉండే అన్న కానీ నేను ఇంకా హైదరాబాద్ కి వచ్చి అట్లా ఇబ్బంది అవుతుంది చదువుకోవడానికి కానీ వాటిని అమ్మేసుకున్నాయి ఇంకా నిరుద్యోగుల బాధలు ఎట్లుంటాయి అంటే అట్లాక్షల్ వాళ్ళకు అంటే తినడానికి తర్వాత ఇంకా అన్నిటికి ఎట్లా చేసుకుంటారు హాస్టల్లో చాలా ఘోరం ఉంటుంది అయితే స్టార్టింగ్ నేను ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం ప్రైవేటే అన్న ఇక్కడ గవర్నమెంట్ హాస్టల్స్ కోచింగ్ వాళ్ళకైతే లేవు కదా చాలా దారుణమైన దారుణం సిచ్యువేషన్ ఇంట్లో పేరెంట్స్ డబ్బులు అడగలేక కూడా మేస్త్రి పని కొనూ ఉన్నారు నా ఫ్రెండ్స్ బాయ్స్ అమ్మాయిలు అయితే క్యాటరింగ్ కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు నేను కూడా నేను కూడా వెళ్ళిన నా క్యాటరింగ్ కి హాస్టల్ ఫీజు ఒక్కొక్క నెల ఇబ్బంది అయితే నాకు కేటరింగ్ కి వెళ్లిన పూల కుండీలో మట్టి నింపడానికి కూడా వెళ్ళిన నేను ఎంత దారుణమైన సిచువేషన్ అంటే అంత దారుణమైన సిచువేషన్ ఉంది నిరుద్యోగులది ఈ దిల్సు నగర్ గానీ ఎక్కడ గానీ సరే హాస్టల్ ఫీజు ఎక్కువైతుందని ఒక రూమ్ తీసుకుని ఐదారు మంది ఉండి సాయిబాబు గుళ్ళ అన్నం తిని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు సాయిబాబు మధ్యాహ్నం పూట వెళ్ళండి అన్న అక్కడ నిరుద్యోగులు చాలా మంది ఉంటారు ఒక వంద మంది వస్తే తొంభై మంది నిరుద్యోగులే ఉంటారు నేను ఒక రోజు తినడానికి చాలా మంది ఉంటారన్న సో ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్స్ మాకు ఎందుకన్నా కరెక్ట్ గా నోటిఫికేషన్ వేస్తే మేము జాబ్ కొట్టుకొని మా ఫ్యామిలీ మంచిగా చూసుకుంటాం కదా చాలా పెద్ద ఏజ్ వచ్చి కూడా పెళ్లి చేసుకుంటే పెళ్లాలని ఎట్లా సాగతాం ఇప్పుడు అబ్బాయి ఆ పిల్లలు అన్న ఇంకా కొంతమంది గవర్నమెంట్ జాబ్ వస్తుంది అని చెప్పి హోప్తోనే పిల్లని ఇచ్చి జాబ్ రాకపోయేసరికి వదిలేసుకొని పోయిన వాళ్ళు ఉన్నారన్న అట్లా ఇప్పుడు అబ్బాయే కాదు అమ్మాయిని కూడా చూస్తారు అమ్మాయి ఎంత సంపాదిస్తుంది ఒకప్పుడు అబ్బాయి ఎంత సంపాదిస్తారనేది ఉండదు ఇప్పుడు అమ్మాయి సంపాదిస్తుంది సరే ఇంటి మీద ఆధారపడుకుంటూ తను కూడా ఎంత సంపాదించాలి అన్న అన్నట్టు అయిపోయింది ఇప్పుడు అమ్మాయి ఏమైనా జాబ్ చేస్తుందా అని అడుగుతారు మేము అమ్మాయిలమైనా కానీ మాకు కూడా జాబ్లు కావాలి కదన్న కరెక్ట్ క్లా మంచి నోటిఫికేషన్స్ చేస్తే బాగుంటది నోటిఫికేషన్ కూడా ఏదో ఒకటి సరిగా లేదు పేపర్ లీకేజ్లు అంటారు మధ్యలో జాబ్స్ అమ్ముకుంటున్నారని ఒక టాక్ అయితే వస్తుంది ఆ లక్ష మంది ఎగ్జామ్ రాసే లక్ష ఇరవై వేల రెండు వేల మంది పేపర్లు ఎక్కువ రెండు వేలు మూడు వేలు పేపర్లు ఎక్కువ వస్తున్నాయి గ్రూప్ ఫోర్ వి ఎక్కువ వచ్చినాయి గ్రూప్ అని కూడా గ్రూప్ ఫోర్ వి రెండు వేల ప్లస్ ఇవన్నీ ఎందుకు చెప్పు మేము ఒక్క నెల ఉండడానికి హాస్టల్ నాలుగు అన్న బయట మాకు బుక్స్ అవి ఆరు వేలు వస్తుంది మనం ఎంత ఖర్చులు కోచింగ్ లకు ఇరవై వేలు అన్న ఈ సీజన్ బట్టి కోచింగ్ ఫీజు ఉంటుంది మాకు ఇవన్నీ ఎందుకు అదే నేను ఎమ్మెల్యే గా పోటీ చేసి ఒకవేళ గెలిస్తే గానా అక్కడ అవన్నీ కోచింగ్ సెంటర్ లకు వచ్చే బాధ ఉండని అన్న నా కాన్స్ట్యూన్సీ లా వేలు వేలు కట్టాలన్న కోచింగ్ సెంటర్లకు అదేదో నా నేను ఏర్పరచుకుంటా ఇంకా ఏంటంటే చాలా మంది హైదరాబాద్ లో జాబ్ చేయడం అంటే చాలా స్ట్రెస్ అన్న ఒక యాభై కేజీలు ఉన్నాడు ముప్పై కేజీలు అయిపోతాడు అంత స్ట్రెస్ ఉంటది ఇక్కడ ఓన్ గా బిజినెస్ చేస్తే ఓకే కానీ ఒకరి కింద జాబ్ చేసే మాత్రం వర్క్ ఎక్కువ ఉంటది సాలరీ తక్కువ ఉంటది ఇక్కడ సిటీ వచ్చి పేరెంట్స్ వచ్చి ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అదే ఎవరు కాన్స్టిటెన్సీలో వాళ్ళు మాకు ప్రైవేట్ గా అయినా సరే సరే అన్ని గవర్నమెంట్ జాబ్లు ఇవ్వక ఇవ్వలేకపోవచ్చు అదేదో ప్రైవేట్ సంస్థలు మాకు ఏర్పరిస్తే ఫ్రెండ్స్ దగ్గర ఉంటూ మా క్వాలిఫికేషన్ తగ్గట్టు మేము వర్క్ చేసుకొని మా ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటాం కదన్న ఊరు గాని ఊరు ఇక్కడ వచ్చి ఫుడ్ కొంతమందికి వాటర్ వడక అలర్జీ వస్తుంది ఇక్కడ ఇవన్నీ మాకెందుకు ఇవన్నీ నాకు చాలా బాధ అనిపించింది అన్న నిరుద్యోగ అన్న ఎవరికి రాలేదు నిరుద్యోగ భృతి అసలు ఏమి ఇయలేదన్న మొన్న ఎగ్జామ్ లో నిరుద్యోగ భృతి ఎంత అన్నారు ఎవరికి వచ్చిందని ఎంత ఇస్తారు మొన్న క్వశ్చన్ వచ్చింది పేపర్ కు ఎవరికి ఇస్తున్నారు అన్న నిరుద్యోగ భృతి అంటే బండి వాళ్ళు ఈ ఎకర ఇప్పుడు ఎవరు ఉన్నారు చెప్పండి అన్న కనీసం ఒక్కరికి రాలేదన్న రాలేదు నాకు తెలిసిన కాడికి రాలేదు ఈ ఇవన్నీ ఉట్టి ఇప్పుడు ఈ పథకాలు ఒకటి సబ్జెక్ట్ ఉంటాయి ఆ సబ్జెక్ట్ లో మా ఇచ్చిరు కొన్ని పథకాలు కానీ సంబంధించి ఒకటి ఉంటది ఎగ్జామ్ లా కాంపిటీషన్ ఎగ్జామ్ లా అందులో కొన్ని పథకాలు ఉంటాయి కానీ అవి ఇనని కూడా ఉంటాయి అందులో సంబంధం లేని ఉంటాయి అవి ఇప్పటికీ చేస్తలేరు ఎగ్జాంపుల్ నిరుద్యోగ వృత్తి ఇస్తలేరు కానీ ఇస్తున్నామని అందులో పెట్టారు దాని గురించి సో నాకు ఇంకా చాలా తల్లిదండ్రులకి ఏమని చెప్తావు తల్లిదండ్రులు కానీ లేకపోతే పెద్ద కానీ ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎక్కువ శాతం ఎవరి మీద నమ్ముకుందంటే ఇక్కడ వ్యవసాయదారులు అని చెప్పేసి వ్యవసాయ అంటే రైతులని ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే ఇక్కడ పెద్ద మనుషులు పింఛనర్లు ఉంటారు కదా వాళ్ళని నమ్ముకున్నది అంటే వాళ్ళకి ఏమని చెప్తావు ఒకవేళ అంటే ఇప్పుడు నిరుద్యోగ అభ్యర్థిగా ఏమని చెప్తావు ఇంకా ఒకటన్నా మొన్న మేనిఫెస్టో రిలీజ్ చేసిరు అందులో నిరుద్యోగుల గురించి ఒక్కటన్నా ఉందా ఏ పెట్టలేదు ఇది బీఆర్ఎస్ అయితే పెట్టలేదు కదన్న మిగతా దానిలో పెట్టిరు అది కన్ఫర్మ్ గా ఏ గవర్నమెంట్ అన్న రానన్నా అది ఈ గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ అన్న రాని మాకు కష్టాలు పడి మాకు బీఆర్ఎస్ రావాలంటవా ఇంకా ఏదో అనేది మనం చెప్పలేం కదా కాదు నువ్వు నేనైతే రావద్దని అనుకున్నాను అన్యాయం చేసింది అన్న నా జీవితం కూడా నాశనం చేసింది గవర్నమెంట్ నా లాంటి ఎంతో మంది జీవితాలు కూడా ఎన్నో కేసులు బనాయించి ఎంతో మంది జీవితాలు నాశనం చేసి చాలా మందిని మెంటల్ గా కూడా చాలా టెన్షన్ పెట్టింది బర్ల వీడియో చేసినందుకే నా మీద కేసు పెట్టి బర్ల వీడియో ఇంకా నాకు కూడా అర్థం కాలేదన్నా ఏం తప్పు ఉందని ఏమన్నా అడగద్దాం అడిగిన పై నుంచి ప్రెజర్ ఉందని చెప్పి పై నుంచి ప్రెజర్ ఉంది నాకు ఏం ప్రెజర్ అంటే ఇప్పుడు బర్ల వీడియో చేసుకుంటే తప్పేము దాంట్లో బర్లను కూడా కాసుకోకుండా రోడ్ల మీద బర్లు కాస్తున్నాం అని చెప్పిన నచ్చలేదు ఇంకా ఎంత ఎంత దారుణం చూడండి ఒకసారి అంటే నేను బర్లు కాసుకుంటున్నా గవర్నమెంట్ చెప్పింది కదా ఈ ఉద్యోగాలు వస్తారలేవు బర్లు కాసుకుంటున్నా దాంతో ఏమన్నా ఆదాయం ఆదాయం అని చెప్పేసి బర్లు కాసుకుంటున్నా అని వీడియో చేస్తే ఆమె పైన మళ్ళీ కేసు పెట్టిండ్రు గవర్నమెంట్ తల్లిదండ్రులకు కానీ తర్వాత ఇప్పుడు పెద్ద మనుషులకు కానీ ముసులు కానీ ఏం చెప్తారు తల్లిదండ్రులకు ఒకటే చెప్తున్నా పిల్లల జీవితం ఇంపార్టెంట్ ఏ తల్లి అయినా కానీ ఏ అమ్మమ్మ గాని ఏ నాన్నమ్మ గాని ఒక్కటే ఆలోచిస్తారు తల్లి నా మనవరాల జీవితం బాగుండాలి నా బిడ్డ జీవితం బాగుండాలి వాళ్ళు బాగుంటే మేము బాగుంటామని ఆలోచిస్తారు ఇది ఒక్కసారి ఒక్కటే ఆలోచించాలి ఏంటి అంటే పిల్లల జీవితం గురించి ఆలోచించాలి మన జీవితంలో ఏం సంతోషం పొందినమో ఏం కష్టం పొందినామో అవన్నీ పక్కన పెట్టుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పిల్లల జీవితం ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులు మా నిరుద్యోగుల గురించి ఆలోచించి ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది ఫ్యూచర్ సిచ్యువేషన్ ఎలా మారాలనేది కూడా మన చే ఉంది ప్రతి ఒక్కొక్క ఓటు మన గెలుపు ఒక ఐదు సంవత్సరాలు మన తలరాత ఎలా ఉండాలి అనేది ఆధారపడి ఉంటది ఒక్క ఓటు ఐదు సంవత్సరాలు సో ఆలోచించుకొని ఓటేయాలి అది నాకైనా అవ్వండి ఎవరికైనా అవ్వండి వాళ్ళ వాళ్ళు మీరు ఏది మంచి జరగాలి ఇప్పుడు ఎమ్మెల్యే గెలిస్తే ఆయన చెప్పినట్టు కాకుండా ప్రజలు చెప్పింది కూడా వాళ్ళు వినేలా మీకు ఎవరు అనిపిస్తే వాళ్ళకు ఓట్ వేయండి అంతే అన్న కాదు ఇప్పుడు అదేది పింఛన్ ఇస్తున్నాడు మరి పింఛను కట్ అయితే అని చెప్పేసి భయపడుతున్నారు వాళ్ళు పింఛన్ కట్ అయితే ఏమైతుందన్న మేము మా చూసుకోడానికి అమ్మమ్మ వాళ్ళని గాని మా నానమ్మ వాళ్ళని మేము చూసుకోమన్నా మాకు జాబ్ వస్తే మీ రెండు వేల పింఛన్ కోసం జీవితాన్ని అంటాం అంతే ఇప్పుడు పింఛన్ ఎంత వస్తుంది మూడు వేలు వస్తుంది మాకు నెలకు జాబ్ వస్తే ముప్పై వేలు వస్తాయి మూడు వేలు ఎక్కడ ముప్పై వేలు ఎక్కడ ప్లస్ అదే మందిని సాదొచ్చు అదే అన్న ఇప్పుడు వాళ్ళకి వచ్చే మూడు వేల పైన మా ముప్పై ఏళ్ళు వాళ్ళ పైన ఆధార అవడాలు వస్తాయి ఆ ముప్పై వేల జీవితం వస్తే మేము వాళ్ళని కళ్ళ కద్దుకొని చూసుకుంటాం కదా స్టార్ట్ అయితే ముగిసిపోయిన జీవితాలు కాపాడుతాం అని అంతే అన్నా మేము చూసుకుంటాం ఎందుకు మేము లేమా మాకు మమ్మల్ని ఇంత పెద్ద చేసినప్పుడు మేము చూసుకోమా మాకు ఉంటది కదన్నా ఒకటి ఏమంటారు భరోసా అనేది వాళ్ళకి ఇవ్వాలి కదా మేము చూసుకుంటామని సో మూడు వేలు కాదు రెండు వేలు కాదు ఐదు వేలు పింఛన్ చేయండి వేలు పింఛన్ చేయండి ఎంతనన్నా చెయ్యి ఫస్ట్ మీ మీ పిల్లల గురించి ఆలోచించండి మా నిరుద్యోగుల గురించి ఆలోచించి మా జీవితాన్ని బాగుపరిచేలా ఇప్పుడు మీ చేతిలో ఉంది మా ఏం చెప్తారు తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించి నాకు ఓటేపించి గెలిపించండి పిల్లలు కూడా నిరుద్యోగులు కూడా కొంతమందికి తెలియదు అన్ని తెలిసిన పేరెంట్స్ ఉంటారు కొంతమంది సోషల్ మీడియా తెలవన వాళ్ళు ఉంటారు సో ఏమంటే కొంతమంది మేము ఇదే పార్టీకి వేస్తున్నాం ఇదే పార్టీకి వేస్తాం ఓటు మా ఇదే ఇదేసిరు మామూలు ఇప్పుడు అది కాదు మీ పిల్లల జీవితం ఎవరిది బాగుంటుంది మీ పిల్లల జీవితం బాగుండేలా ఓటు వేయండి ఒకవేళ కొల్హాపూర్ కింది అయిన తర్వాత ఏం చేస్తా అంటే ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఇది సిటీ కానీ సిటీలో వచ్చి ఇక్కడ ఇబ్బంది పడకుండా ఇండస్ట్రియల్ అక్కడనే సరే గవర్నమెంట్ జాబ్ వచ్చిన వాళ్ళు గవర్నమెంట్ జాబ్ చేసుకుంటారు రాని వాళ్ళకి అక్కడే ఒక మంచిగా ఇండస్ట్రియల్ ఏర్ ఏర్పాటు చేసి అక్కడే జాబ్ చేసుకుంటూ పేరెంట్స్కి దగ్గరగా ఉంటూ పేరెంట్స్కి అండదండగా ఉండేలా నేను ఒక మంచి మంచి కంపెనీస్ అయితే స్థాపించేలా చేస్తాను అలాగే ఈ నిరుద్యోగం గురించి పోరాటం చేసి ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్స్ ఇప్పుడు ఎట్లా ఉందంటే గెలిచిన తర్వాత ప్రక్రియ జరుగుతుంది అని మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే టైంలో నోటిఫికేషన్ ఇస్తుండ్రు కాబట్టి అలాంటి ప్రాసెస్ లేకుండా ఎవ్రీ ఇయర్ ఎన్ని పోస్టులు ఉన్నావు అన్ని పోస్టులు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం ఇప్పుడు న్యూ ఇయర్ నుంచి డిసెంబర్ వరకు ఒక ఒక నోటిఫికేషన్ కంప్లీట్ చేసి క్యాలెండర్ అనేది కన్ఫర్మ్ ఉండాలి హాస్పిటల్స్ కూడా అన్నా పెద్ద హాస్పిటల్ వెళ్ళాలి అని చెప్తే ఆ మధ్యలో చచ్చిపోయేది దిక్కు లేదు బతికేది దిక్కు లేదు అదే పెద్ద పెద్ద హాస్పిటల్ అదే ప్రతి ఒక్క కాన్స్టెన్సీకి ఒకటి ఉంటే ఆ చుట్టుపక్కల కొన్ని ప్రాణాలన్నీ కాపాడుకోగలుగుతాం కదన్నా ఇది అనుకుంటున్నా నేనైతే ఇది అనుకుంటున్నా ఇంకా ఏంటంటే హైదరాబాద్ వచ్చి కోచింగ్ సెంటర్ల జాయిన్ అయ్యి వేలు వేలు పెట్టి హాస్టల్లో ఉంటూ హాస్టల్ ఫుడ్ అయితే మసు ఘోరం ఉంటుంది అన్న అన్ని హాస్టల్స్ అలా ఒక్కటి ఉండవు ఫుడ్ పడి ఫ్యాట్ అయిపోయి బక్కగా అయిపోయి ఎంత కష్టమైన ఒకటి సాధించడానికి మేము వచ్చినాం కాబట్టి మా పేరెంట్స్ కి ఏం చెప్పొద్దని మేము బాధపడిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కుమిలిపోతాం ఎందుకంటే వాళ్ళ బాధలు ఉన్నాయి మా బాధలు కూడా చెప్పి నేను కూడా ఎన్నో రోజులు ఏడ్చేదాన్ని అన్న నైట్ టైం ఫుడ్ బాలే అంటే వాటర్ తాగి ఉన్న రోజులు తిన తినకపోతే వాటర్ తాగి అంటే బాల్యన ప్రేమేస్తాను నా చాలా మంది ఉన్నారు సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఆ కోచింగ్ సెంటర్స్ ఏవో నోటిఫికేషన్ ఇయర్ ఇయర్ వేసాం కదా అదే ఇయర్ ఇయర్ ఇక్కడ సిటీలో ఏ క్వాలిటీతో ఉందో అదే క్వాలిటీతో నా కాన్స్టిట్యసీ లో కోచింగ్ సెంటర్స్ ఏర్పాటు చేస్తాం ప్రతి మండలానికి ఒకటి ఇది అన్నది అంటే ఇప్పుడు అది ఒకవేళ అంటే నీకు ఖర్చులకు తర్వాత మంచినే మంచి డబ్బులు లేవన్నా నేనేం లేదు అన్న నాకు ఒక్క పైసా లేదు మాకు కనీసం గట్టి కొడితే పది గుంటల భూమి ఉందన్నా ఆ భూమి కూడా పెద్ద పెద్ద గొడవలు దాన్ని కూడా లాగేసుకుందామండి చూస్తున్నా ఉంది అది మరి అట్లా ఇప్పుడు అంటే ఇప్పుడు ఒకవేళ ప్రచారానికి దీనికి అట్లా ఖర్చు అట్లా ఎవరైనా స్పాన్సర్స్ ఇస్తారని వెయిట్ చేస్తున్నా అన్న ఓకే స్పాన్సర్స్ ఇస్తే దానితోటి కొంచెం ప్రచారానికి తర్వాత దానికి ఉపయోగిస్తున్నా నాకు ఎక్కువ కూడా నేనేం ఆశిస్తలేనన్నా ఫైవ్ ఏడు మండలాలు ఉన్నాయి నాకు ఐదు వెహికల్స్ అయితే చాలు అందరూ అది సరే ఒక్కరే ఐదు వెహికల్స్ ఇయడం అంటే కూడా కొంచెం కష్టమే కాబట్టి ఒక్క ఎవరికి తోచింది వాళ్ళు ఇచ్చి సరే కొంచెం బాగా రిచ్ విఐపిస్ ఉంటే ఒక్క వెహికల్ పెడితే నాకు అంతే అన్న ఒక ఆటో పెద్ద పెద్ద వెహికల్స్ కూడా నాకు వద్దు ఒక చిన్న ఆటో అందులో ఒక స్పీకర్ పెడితే నాకు అంతే చాలు ఇంకా అంటే ఇప్పుడు ఒకవేళ అంటే నువ్వు వచ్చిన తర్వాత నిజంగా ఒకవేళ నువ్వు విద్యాశాఖ మంత్రి లేకపోతే అట్లయితే అయిన తర్వాత ఏం చేస్తావు విద్యాశాఖ మంత్రియే కావాలని అనుకుంటున్నా నేను విద్య విద్య పైనే పోరాటం ఏంది అంటే మన భవిష్యత్ అయినా మన ఏదైనా కానీ విద్య పైనే ఆధారపడి ఉంటది విద్యార్థులు సరిగ్గుంటే అన్ని సరిగ్గుంటాయి అన్న పేరెంట్స్ అయినా కానీ ప్రతి ఒక్కటి ఇదే చెప్పాలనుకుంటున్నా మీ పిల్లలు ఇప్పుడు మీ ఓటు చాలా అమూల్యమైనది ప్రతి ఒక్క ఓటు కూడా అమూల్యమైనది ఈ కోటర్ సీసాలు అని చెప్పేసి బీరు బిర్యానీలు అని చెప్పేసి అది ఆలోచించకండి సో ఫస్ట్ మీ పిల్లల భవిష్యత్తు ఏంటి అనేది దోచుకొని దాచుకునే వాళ్ళకు కాదు ఇప్పుడు పెట్టే వాళ్ళకు ఆలోచించి ఓటు వేయండి ఎంతమంది నిరుద్యోగులున్నారుప్తంగా ఉంటారు అన్న ఎయిటీ ల్యాక్స్ ఉంటారు ఓకే అంటే వాళ్ళు నిరుద్యోగులకి సపోర్ట్ చేస్తున్నారు అన్న వస్తామంటున్నారు ఓయు నుంచి గానీ వేరే స్టేట్ నుంచి గానీ వస్తున్నారు కొంచెం చివరిగా ఏం చెప్తావు చెప్తుంది కొల్హాపూర్ నియోజకవర్గ ప్రజలకి ఏం చెప్తావు ఇదే అన్న కొల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకి నేను ఏం చెప్తున్నా అంటే నా సింబల్ వచ్చినాక నేను అప్డేట్స్ ఇస్తూనే ఉంటా నా ఇన్స్టా అవనివ్వండి ఫేస్బుక్ అవనివ్వండి వాట్సాప్ గ్రూప్ కూడా ఒకటి క్రియేట్ చేశాను నా అప్డేట్స్ అన్నీ అందులో ఇస్తుంటాను ప్రచారం చేయడానికి కూడా మీరందరూ నాకు గా రండి ప్రతి ఒక్క నిరుద్యోగి నేను అమ్మాయిని కదా మా పేరెంట్స్ ఏమంటారో కాదు మీ పేరెంట్స్కి అర్థమయ్యేలా చెప్పి ప్రతి ఒక్క ఆడబిడ్డ నన్ను మీ చెల్లెలుగా అక్కగా భావించి నా నా వెంట అడుగేసి ఇంకా ఏంటి అంటే పేరెంట్స్ కి సరిగా తెలియదు సరే వాళ్ళు కూలీనాలు చేసుకొని ఊర్లో ఉండే వాళ్ళకి బయట సిచ్యువేషన్ ఏందని కొంతమంది అర్థం కాని వాళ్ళు కూడా ఉంటారు మనం చదువుకోవడానికి బయటకు వచ్చినా మనకు చదువుకున్న నాలెడ్జ్ ఉంది కాబట్టి మన కి అర్థం అయ్యేలా చెప్పండి మన కోసం బర్రెలక్క వచ్చింది పోరాటం చేయడానికి బరెక్కని గెలిపించుకుందామని చెప్పండి నేను ఇది నా ఒక్కదాని గెలుపు కాదు మన గెలుపు మనం గెలుస్తే ఇంకా నెక్స్ట్ అమ్మో ఈమె నిలబడ్డది గెలిచింది ఇలాంటి విద్యార్థులు వచ్చి నిరుద్యోగులు వచ్చి ఎమ్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేసే సిచ్యువేషన్ రానియకుండా మనం చేద్దాం మన మనం నిరుద్యోగులం అనే చెప్పే సిచ్యువేషనే రానియొద్దు మనం ఈ జాబ్ చేస్తున్నాం మన లైఫ్ ఇప్పుడు హ్యాపీగా ఉంది అని చెప్పుకునేలా చేద్దాం ప్లీజ్ దయచేసి నాకు ఓట్ అయ్యండి నన్ను గెలిపించుకోండి ఇది శిరీష చెప్తున్నటువంటి మాట బరిలక్క అంటే బరిలక్కగా మొత్తం అంటే తెలంగాణ వ్యాప్తంగా బాగా ఫేమస్ అయింది ఆ బరిలక్క చెప్తున్నటువంటి మాట ఇది ఎందుకంటే మొత్తం మీద కొల్హాపూర్ ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించండి తల్లిదండ్రులు ఆలోచించండి పెద్దవాళ్ళు ముసలివాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆలోచించండి ఎందుకంటే మీ నిరుద్యోగుల జీవితాలు అంటే నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళ జీవితాలు మొత్తం నాశనం అయిపోతూ ఉన్నాయి మీ రెండు వేల రూపాయల కోసం మా నిండి జీవితాన్ని నాగం చేయకండి హండ్రెడ్ పర్సెంట్ నిరుద్యోగులకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి బరిలక్క కోరుతూ ఉంది తప్పకుండా కొల్హాపూర్ ప్రజలు కానీ తర్వాత ఇక్కడ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ప్రజలందరూ కూడా ఆలోచించి నిరుద్యోగుల పక్షాన నిరుద్యోగులకు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి ఆమె కోరుకుంటా ఉంది ఇది ఇవాటి డిబేట్ చూస్తూ ఉండండి క్యూ నూస్ మీ సిద్ధగా సుదర్శన్